నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు అయితే మనం చాలా టేస్టీగా ఉండేటువంటి సింపుల్ టమాటా కర్రీ చేయబోతున్నాం. చాలామంది రిక్వెస్టెడ్ వీడియో ఇది. అంటే ఈ సింపుల్గా టమాటా కర్రీ టేస్టీగా ఉండేది ఒకసారి చూపించారా అని చాలామంది అడిగారండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉన్న వాటితోటే టమాటా కర్రీ ఎలా టేస్టీగా ఉంటుందో నేను ఈరోజు చూపించబోతున్నాను అండి. నేనైతే ఒక హాఫ్ కేజీ మంచిగా పండిన టమాటాలు తీసుకొని కడిగి ఇలా పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలండి. ఇవన్నిటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం టమాటాలు కట్ చేసిన తర్వాత ఒకసారి టమాటాలని ఇలా కొంచెం మెత్తగయ్యే విధంగా నలిపేసుకోవాలండి. కొంచెం మెత్తబడాలి ముక్కలు, అప్పటి వరకు నలుపుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి స్టీల్ కడాయి తీసుకున్నాను. పులుపు ఎప్పుడు కానీ మట్టి పాత్రలో కానీ లేదా స్టీల్ వాటర్లలో కానీ చేసుకుంటే హెల్తీ అండి. అల్యూమినియంలో చేయకూడదు, ఇలా స్టీల్ది తీసుకుంటే బెటర్, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు చాలా తక్కువ, 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర చాలా తక్కువ, 1/2 టీ స్పూన్ అండి. ఆవాలు జీలకర్ర ఎక్కువ అయ్యి అవి కొంచెం మాడినట్టయితే రుచి కర్రీది మొత్తం మారిపోతుంది. అందుకే జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇందులో ఆనియన్ కూడా ఎక్కువ కావద్దండి, గుర్తుపెట్టుకోండి. ఆనియన్, ఆవాలు, జీలకర్ర చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. చక్కగా వీటిని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంపి వేసుకోవాలండి. లేదా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్స్ కానీ ఆవాలు కానీ జీలకర్ర కానీ ఎక్కువైతే రుచి మారిపోతుంది, చేదు వస్తుందండి. జాగ్రత్తగా చూసి తాలింపులో ఇవి తగు మోతాదులో వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. మాడకూడదు, మాడకుండా చూసుకోవాలి. ఏది మాడినా చేదవుతుందండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 టీ స్పూన్ కారం వేశాను, మీ రుచికి సరిపోని కారం వేసుకోండి. చక్కా చక్కా వెంటనే కలుపుకొని ఆలస్యం లేకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని వెంటనే టమాటాలు వేసేసుకోవాలి. కారం ఎక్కువ మాడొద్దండి, లైట్గా వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. లైట్గా వేగే విధంగా మనం చూసుకోవాలి. కారం వేసి పసుపు వేసే ముందు మాత్రం స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇలా టమాటాలన్నీ మంచిగా వేడయ్యే వరకు మనం వేడి చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేశాను. 1.5 టీ స్పూన్ వరకు మంచిగా తినే వాళ్ళకు పడుతుందండి. నేనైతే 1 టీ స్పూనే వేశాను. మీరు రుచికి సరిపోను వేసుకోండి. ఇట్లా మనం సాల్ట్ వేయగానే టమాటాల్లో రసం ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు మంచిగా అంతా కలిపి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా టమాటాలు మగ్గేంత వరకు, ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కర్రీ చూద్దామండి. చూసారా, చక్కగా టమాటాలు ఉడికిపోయాయి. నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి, చక్కగా ఉడికాయి. ఈ టైంలో మనం స్టవ్ సిమ్ చేసేసి చక్కగా స్పూన్తో అంతా నలిపేసినట్టుగా నలిపేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి మనం టమాటా చక్కగా ఉడికేంత వరకు, అంటే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చి కలర్ ఇలా డార్క్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయిందండి మన టమాటా కర్రీ. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర జల్లేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇక ఫ్రెష్ కొత్తిమీర వేసాను, కొంచెం కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చక్కగా మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ టమాటా కర్రీ ఎలా ఉడకాలి అంటే, టమాటాలు ఇగో ఇలా పైన ఉండేటువంటి పొట్టు ఇలా నారలాగా అయిపోవాలండి. అంత సాఫ్ట్గా ఉడికితే చాలా చక్కటి టేస్ట్ ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీరు స్టవ్ను హై చేస్తూ సిమ్ చేస్తూ మీరు ఉడికించుకున్నారంటే చక్కటి టేస్టీ టమాటా కర్రీ ప్రిపేర్ అవుతుందండి. తప్పకుండా మీకు నచ్చుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనం ప్రిపేర్ చేసాం, టమాటా ఫ్లేవర్ అనేది
ఒరిజినల్ ఫ్లేవర్ మనకు ఈ విధంగా చేస్తే బయటకు వస్తుందండి. ఎక్కువ అదొకటి ఇదొకటి మసాలాలు వేస్తే ఒరిజినల్ టేస్ట్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ సింపుల్ కర్రీ. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.